అలాగే ఇవి మన ఇండికేటర్ రేంజ్ చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే అది వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనం ఉంటుంది. ఈరోజు అనేది సెన్సెక్స్ అనేది ఎక్స్పైర్ అయ్యి ఉంది. చాలా ఓకే కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ బౌలింగర్ బ్యాట్స్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా మనం ఇండికేటర్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రతి ఇండికేటర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఏ ఇండికేటర్ అయినా ఓన్లీ 15% మాత్రమే 15% మాత్రమే విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ దీని అయితే 75%కి అయితే మూవ్ అయితే కావచ్చు. మీరు ఈ 75% మీకు రావడానికి 6 మంత్స్ పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, మీ జీవిత కాలం కూడా పట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే అట్లీస్ట్ ఒక 6 మంత్స్ మాత్రం మీరు ఎలాంటి అమౌంట్ పెట్టకుండా పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే మీ 6 మంత్స్ ఎఫర్ట్ అనేది ట్రేడింగ్కి చాలా అవసరం. 90% ట్రేడర్స్ మాత్రం ట్రేడింగ్లో లాస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓన్లీ 10% మాత్రమే ప్రాఫిట్లో ఉండరు అందు గురించి అని చెప్పేసి. ఈ 10%లో మీరు ప్రాఫిట్లో ఉంటారు అనుకుంటే మాత్రం మీరు చూసుకుంటే అప్పటి వరకు అయితే అట్లీస్ట్ మీరు 6 మంత్స్ మీరు ప్రాఫిట్ చేస్తే ఈ 10%లో మీరు ఉంటారా లేదంటే 90%లో ఉంటారా మరి మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు ఫర్దర్గా మళ్ళీ 6 మంత్స్ మొత్తం మీరు ట్రేడింగ్ చేస్తే ఇప్పుడైతే ఈ 10%లో మనం ఉండడానికి మాత్రమే అప్పటి వరకు మాత్రం ఇలాంటి అమౌంట్ పెట్టకుండా పేపర్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే కరెక్టమైన ట్రేడర్స్. ఎందుకంటే మీరు మనీ మాత్రం లాస్ అయితే అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నీవు ఇండికేటర్ కదా చూద్దాం. ఇండికేటర్ యాక్టివేట్ చేసి అయితే మనం అయితే ఫర్దర్గా మనం చూద్దాం. సోవరెట్లోకి ఇప్పుడు అడ్వాన్స్ అంటే డిక్లైన్ రేషియో బార్స్ అని చెప్పేసి యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. దీన్ని అయితే తీసేద్దాం. తీసేసి ఇక్కడ ఇక్కడ అడ్వాన్స్ ADR అని చెప్పేసి మనం ఇది ఉంటుంది. ఎప్పుడైతే ఇది మనకు చూడండి, ఇది దీనికి ఈ లైన్కి ఎబో ఉంటే ఇక్కడ కొనబడుతుంటారు కదా, 1 లైన్కి ఎబో ఉంటే కాల్స్ అంటే సిఈ స్ట్రాంగ్, దీని కిందికి ఉంటే పిఈ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ ఇది అనేది టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంటుంది. ఏ టైం ఫ్రేమ్ అయినా ఏదైనా కూడా ఓకే. ఇది ఇప్పుడు దీనికి అప్ సైడే ఉంది అంటే దీనికి కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇండికేషన్ చూస్తుంది. ఇక్కడ అప్ సైడే ఉంది, దీనికి అప్ సైడే ఉంది. ఇంకా ఎప్పుడైతే దీనికి డౌన్ అవుతుందో పి అయితే స్ట్రాంగ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఫర్దర్గా మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఫర్దర్ ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. సరే ఏది అని చూద్ది చూద్దాం. ఓకే, దీని యొక్క సెట్టింగ్స్ కూడా ఒకసారి అబ్జర్వేషన్ అయితే చేద్దాం. సెట్టింగ్స్ కూడా చూసినట్లయితే ఇన్పుట్స్ అనేది 9 ఏ మీద డిపెండింగ్ ఉంటుంది అని చెప్పేసి ADR అనేది ఈ రకంగా మాత్రం ఉంది. ఇది దీన్ని మనం అవసరం అనుకుంటే దీన్ని అనేది చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం ఈ రకంగా మాత్రం ఉంది. దీన్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ లిస్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం చూద్దాం. ఇప్పుడు ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ అనేది బెటర్ ఇండికేషన్. ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ అనేది బెటర్ ఇండికేషన్స్. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇగో ఈ రకంగా మాత్రం ఉంది. ఎప్పుడైతే దీని డౌన్కు రావడానికి మాత్రం ఇక్కడికి 51,000కి బిలో వస్తే మాత్రమే పిఈ స్ట్రాంగ్, అంతవరకు మాత్రం కాల్ స్ట్రాంగ్ అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. 51,000కి బిలో వస్తేనే పిఈ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ అనేది వీటి గురించి అది మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం బెటర్ ఆపర్చునిటీ, బెటర్ ఛాన్సెస్ ఉండే ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది. ఇవన్నీ బెటర్ ఇండికేషన్స్. ఓకే, దీన్ని అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అట్లీస్ట్ 6 మంత్స్ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే మీరు ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి. అప్పటి వరకు ఎలాంటి పొజిషన్స్ మాత్రం తీసుకోకండి, ఎవరి మాటలు కూడా నమ్మకండి. ఎందుకంటే వాళ్ళకి ట్రేడింగ్ అంటే వాళ్ళకు వ్యూ తెలిసినాక వాళ్ళకు మనం మనకెందుకు మన దగ్గర నుంచి డబ్బులు వేస్తూ మనతో ట్రేడింగ్ ఎందుకు చేయిస్తారు, అదంతా ఉండదు. మీ ఓన్ అనలైసిస్ తోటి మాత్రమే మీరు ట్రేడింగ్ అయితే చేయండి. అప్పుడైతే మీరు సక్సెస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ అయితే ఉంది, లేదంటే మాత్రం మీ క్యాపిటల్ అనేది లాస్ అయితే ఛాన్సెస్ మాత్రం ఉంది. ఓకే, ఇక్కడ అయితే ఫస్ట్ మీరు ట్రేడింగ్ కంటే ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, ఇక్కడ నుంచి అయితే డ్రాప్ అయినా కూడా, ఇక్కడ డ్రాప్ అయినా కూడా 51,600కి వచ్చినా కూడా మళ్ళీ ఫర్దర్గా పిఈ స్ట్రాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ డ్రాప్ అయితే ఇక్కడ పిఈ ఇక బయ్యింగ్ అనేది ఇది 51,360కి బిలో వస్తే ఇంకా స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్, సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇక్కడికి పెరగడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది 51,600కి వస్తే.
ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.